తిరుపతి జిల్లా సత్యవేడులో తెలుగు తమ్ముళ్ల కుమ్ములాటలు అక్కడి క్యాడర్కి సస్పెన్స్ థ్రిల్లర్ చూపిస్తున్నాయట ముగ్గురు నాయకులు మూడు వర్గాలుగా చీలిపోవడంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారట పార్టీ అధినేత బలహీనతల ఆధారంగా సత్యవేడులో మూడు ముక్కలాట ఆడేస్తున్నారని చెప్పుకుంటున్నారు ఇందుకే అక్కడ టీడీపీ పరిస్థితి ఎలా ఉంది చూద్దాం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో ఒకప్పుడు బలమైన క్యాడర్ ఉన్న తెలుగుదేశం పార్టీ కాలక్రమంలో పూర్తిగా బలహీనపడింది మూడు వర్గాలుగా చీలిపోయిన టీడీపీ ముఖ్య నేతలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దీంతో క్యాడర్కు కు ఎటువైపు వెళ్లాలో తెలియక అయోమయంలో పడుతున్నారు చివరికి ఎటు వెళ్లకుండా సైలెంట్గా ఉంటున్నారు ముగ్గురు కీలక నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ కత్తులు నూరుకుంటున్నారు గత ఎన్నికల్లో అనూహ్యంగా టికెట్ దక్కించుకుని పోటీ చేసిన జేడి రాజశేఖర్ ను ఈసారి పక్కన పెట్టేశారు మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె డాక్టర్ హెలెన్ ను రంగంలోకి దించారు ఆమెను ఇన్ఛార్జిగా ప్రకటిస్తూ గత నెలలో టీడీపీ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ పరిణామంతో రెచ్చిపోయిన జెడి రాజశేఖర్ వర్గం డాక్టర్ హెలెన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు తమిళనాడుకు చెందిన ఆమెను ఇక్కడికి తీసుకురావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో గెలిచిన హేమలత ఏనాడు సత్యవేడులో క్యాడర్ను ను పట్టించుకున్న దాఖలాలు లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆమెకు టికెట్ దక్కకపోవడంతో అప్పటి నుంచి పార్టీకి దూరంగానే ఉంటున్నారు రెండు వేల పద్నాలుగులో అనూహ్యంగా తెరపైకి వచ్చిన తలారి ఆదిత్య టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు అధికార పార్టీలో ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయకపోవడంతో క్యాడర్ అసమ్మతి గళం వినిపించింది దీంతో టీడీపీ నాయకత్వం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జేడి రాజశేఖర్ ను పోటీకి దించింది గత ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనంలో టీడీపీ కోటలన్నీ బద్దలయ్యాయి కులం మతం పార్టీలతో నిమిత్తం లేకుండా అర్హులైన అందరికీ జగన్ ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందిస్తోంది ఈ దెబ్బతో సత్యవేడులో టీడీపీ కూసాలు కదిలిపోయాయి ఉన్న ముగ్గురు నేతలు ముఠాలు కట్టి ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటున్నారు గత ఎన్నికల్లో పోటీ చేసిన జేడి రాజశేఖర్ ప్రస్తుతం ఇక్కడ వర్గపోరులో నెట్టుకురాలేకపోతున్నారు ఇటీవల నారా లోకేష్ పాదయాత్రకు సైతం జనాలు ముఖం చాటేయడం సత్యవేడులో టీడీపీ పరిస్థితికి అద్దం పడుతోంది సత్యవేడు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరును పాదయాత్ర సమయంలో ప్రత్యక్షంగా చూసిన నారా లోకేష్ ఏమీ చేయలేక సైలెంట్గా అక్కడి నుంచి వెళ్లిపోయారు పక్కనే ఉన్న శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించిన నారా లోకేష్ సత్యవేడు నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి ఎవరిని పోటీలో దించుతారనే విషయంపై ఎటువంటి ప్రకటన చేయలేకపోయారు జేడి రాజశేఖర్ వర్గంపై క్యాడర్ అసమ్మతి ఎక్కువగా ఉంది అందువల్ల మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య మరో మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె డాక్టర్ హెలెన్లలో ఎవరో ఒకరికి సీటు ఇవ్వాలంటూ జెంటిల్మెన్ ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం ఎస్సీ కులంలో మాదిక వర్గానికి చెందిన హేమలత కుమార్తె డాక్టర్ హెలెన్ కు సీటు ఇస్తే మెజారిటీ ఎస్సీలు పార్టీకి దూరమవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది ఈ పరిస్థితుల్లో అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారనేది సత్యవేడు నియోజకవర్గంలో సస్పెన్స్గా మారింది